బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండడం, చురుగ్గా ఋతుపవనాలు కదులుతూ ఉండడంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతాలు అంతకంతకు వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేశారు అధికారులు. బీబీనగర్, ఒలిగొండ మధ్య రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో ఎవరూ వాగు దాటవద్దని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఇదే పరిస్థితి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులు వర్షపు నీరు ముంచెత్తింది. భారీ వర్షం కురుస్తూ ఉండడంతో కాలనీలలోకి భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. సిరిసిల్లలోని పాత బస్టాండ్ మొదలుకొని మినీ ట్యాంక్ బండి వరకు భారీగా వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పాలవుతున్నారు. పట్టణంలోని అశోక్ నగర్, డాక్టర్ స్ట్రీట్, శాంతినగర్ ప్రాంతమంతా నీటి మునిగాయి. ఈ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. అటు వేములవాడ పట్టణంలోనూ భారీ వర్షం పడింది. తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. మరోవైపు శ్రావణ సోమవారం కావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాజన్న ఆలయ పరిసరాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాలి లోతు మేర నడవడానికి వీలు లేకుండా వరద చేరింది. అటు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోనూ భారీ వర్షం కురుస్తుంది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 150 ఇళ్లు నీట మునిగాయి. ఈ కాలనీ చెరువును తలపిస్తోంది. రాత్రంతా కరెంటు లేకపోవడం, ఇటు వర్షం నీరు అంతకంతకు పెరగడంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు జనం.